నిన్న సెన్సెక్స్ 495 పాయింట్లు డౌన్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 221 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా గమనిస్తే ఎందుకు ఈ విధంగా డౌన్ అవుతున్నాయంటే మా మార్కెట్లలో ఈ యొక్క షేర్స్ను అమ్మకాలు ఒత్తిడితోటి ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా నేటి బోర్డు సమావేశాలు హిందుస్థాన్ జింక్, జియో ఫైనాన్షియల్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్, ఐసిఐసిఐ లంబార్డ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవి రిజల్ట్స్ ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఇన్ఫోసిస్ లాభం 6,506 కోట్లు, ఆదాయ అంచనాలు మరోసారి పెంపు, 6 త్రైమాసికాల తర్వాత పెరిగిన ఉద్యోగుల సంఖ్య. ముఖ్యంగా మనం ఇదంతా గమనిస్తే 6 లక్షల కోట్ల సంపద ఆవిరైందంటే తగ్గిపోయింది పేపర్లలో. విప్రో 1:1 బోనస్ షేర్లు ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా 2వ త్రైమాసిక లాభంలో 21.2% వృద్ధి అయింది. అదేవిధంగా ఇది చాలాసార్లు ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్ ఆదాయం 37,142 కోట్లు. అదేవిధంగా ఎల్ఎన్టీ మైంట్రీ డివిడెండ్ ఇస్తుంది 20 రూపాయలు. అదేవిధంగా కరూర్ వైశ్య బ్యాంకు లాభం 473 కోట్లు. ముఖ్యంగా ఈ యొక్క కంపెనీలన్నీ కూడా డివిడెండ్స్ను ప్రకటించడం, ఈ విధంగా మార్కెట్లు మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినటువంటి ఇన్ఫోసిస్ సీఈఓ ఎండి సలీం ఫరేకు ఆర్థిక సేవల్లో మంచి వృద్ధికి తోడు ఇతర విభాగాలు రాణించాయి. మాకున్న అపారమైన అనుభవంతో పాటు క్లౌడ్ జనరేటివ్ ఏవి టెక్నాలజీలో ఉన్న అత్యుత్తమ సామర్థ్యాలతో క్లయింట్లను ఆకట్టుకోగలిగాం. భారీ ఒప్పందాలు 2.4 బిలియన్ డాలర్లకు చేరుకోవడం పరిశ్రమలో మా బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆదాయ అంచనాలను తగ్గట్టు రావడం జరిగింది ఇన్ఫోసిస్. అదేవిధంగా మధ్యంతర డివిడెంట్ ఒక్కొక్క షేరుకు 21 రూపాయల మధ్యంతర డివిడెంట్ను ఇన్ఫోసిస్ ప్రకటించింది. రతన్ టాటాకు నివాళితో ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల అనంతరం కాన్ఫరెన్స్ కాల్ను రతన్ టాటాకు నివాళులు అర్పించడంతో సంస్థ ప్రారంభించింది. 2001లో ఇన్సీ క్యాంపస్ను రతన్ సందర్శించినప్పుడు వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈవా ఎడ్డి 200,000 బైకు ఇది మనకు ఈరోజు ఉన్నటువంటిది. ఈరోజు ఏ రంగం షేర్లు రాణిస్తాయి, రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఇక వెంటేజ్ కాపీ షేర్లు ఎన్ఎస్సిలో నమోదవుతున్నాయి. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030పై ఎస్ఎన్టీపీ చెప్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా మనకు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనకు మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు వెళ్తూ ఉన్నాయి. ఇక విప్రో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ విప్రో సీఈఓ గారు మాట్లాడుతూ ఎండి శ్రీనివల్లియ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ఆదాయ వృద్ధి మార్జిన్ల విషయంలో అంచనాలను అందుకున్నాం. పెద్ద కాంట్రాక్టుల బుకింగ్లు మరోమారు 100 కోట్ల డాలర్లను మించాయి. ఇప్పటికే కంపెనీ నుంచి ఆఫ్ లెటర్ పొందిన వారికి డిసెంబర్లోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఆఫర్ లెటరు కల్పిస్తాం, ఏ విభాగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామంటూ విప్రో సీఈఓ ఎండి శ్రీనివల్లియా గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ రంగ షేర్లు, ఎల్ఎన్టీ మైంట్రీ డివిడెంటు ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మధ్యంతర డివిడెంట్ ప్రకటించడం ముఖ్యంగా మనము చెప్పుకుంటే విప్రో అనేటువంటిది ఇన్వెస్టర్లకు ఎంతో సంపదను చేసి పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 500 పైన ఉంది. దాన్ని 1:1 బోనస్గా ప్రకటిస్తున్నారు. బోనస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రేటు తగ్గుతుంది. అయినప్పటికీ ఈ ఇన్ఫోసిస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే కోటీశ్వరులు బిలియనర్లు అయ్యారు. అందులో షేర్స్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ అవకాశం 5-10 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఇది కూడా అదేవిధంగా వెళ్తూ ఉంది. ఓ పేషెన్స్తో విప్రోలో ఉన్నట్టు హోల్డింగ్ ఉన్నవాళ్ళు అలానే ఉంచుకుంటే మంచిదని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మనకి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చేదాని మీద గమనించుకుంటే హిందుస్థాన్ జింక్ వస్తుంది, దీంట్లో మనకు డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉంది. జియో ఫైనాన్షియల్ దీంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్కు ఐసిఐసి లంబార్డ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయని ఆశిస్తూ ఈరోజు ముఖ్యంగా మనకు మళ్ళీ ఈ యొక్క
మనం బోర్డు సమావేశాలు గమనించుకుంటే ఇంట్రాడేలో ఎవరైనా పొజిషన్ తీసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.